నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రేపు అంతరిక్షంలో అద్భుతం ఒకే వరుసలో కనబడనున్న 5 గ్రహాలు సక్సెస్ఫుల్ గా జీసాట్ 24 సటలైట్ లాంచింగ్ ఫలించిన శాస్త్రవేత్తల కృషి వకులమాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్ వేడుకగా మహా సంప్రోక్షణం మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తా పారిశ్రామిక వేత్తలకు జగన్ హామీ తిరుపతి జిల్లాలో 3 ప్రాజెక్టులకు సీఎం ఫౌండేషన్ వేడుకగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వర్చువల్ విధానంలో పాల్గొన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిరుపతిలో పేట్రేగిపోతున్న చోరులు ఆదమరిస్తే అధోగతే ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం అంతరిక్షంలో శుక్రవారం అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖలో కనిపించనున్నాయని ఖగోళ శాస్త్ర పరిశోధకులు వెల్లడించారు బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయన్నారు ఈ ఐదు గ్రహాలు 2004 డిసెంబర్లో ఇలా ఒకే సరళ రేఖలో కనిపించి కనువిందు చేశాయి మళ్ళీ 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు గంట సమయం ఈ ఐదు గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు చూడొచ్చు ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ సటలైట్ జీసాట్ 24 ను విజయవంతంగా ప్రయోగించారు ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రక్రియ ముగిసింది కౌరు అంతరిక్ష కేంద్రం గతంలోనే 4000 కిలోల పైన బరువున్న భారీ ఉపగ్రహాలను ప్రయోగించగలిగింది ఈ అనుభవంతోనే బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించగలిగారు జీసాట్ 25 తో డిటిహెచ్ అప్లికేషన్ లో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా రూపొందించిన జీసాట్ 24 కమ్యూనికేషన్ ఉపగ్రహం బుధవారం వేకువజామున రోదసిలోకి ప్రయోగించారు 4180 కిలోల బరువున్న జీసాట్ 24 ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికే నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు 24 KU బ్యాండ్ ట్రాన్స్పౌండర్లు ఈ ఉపగ్రహంలో అమర్చి డిటిహెచ్ అప్లికేషన్ అవసరాలను మెరుగుపరిచేందుకు పాన్ ఇండియా కవరేజ్తో రోదసిలో పంపారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో ప్రయోగ వేదిక నుంచి జూన్ 30న సాయంత్రం 6 గంటలకు PSLV-C53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు తిరుపతి జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునర్నిర్మించిన వకులమాత ఆలయానికి చేరుకొని ఆలయాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో 700 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు మొదటి దశలో 350 కోట్లు వచ్చే 5 ఏళ్లలో మరో 350 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు తదనంతరం ఏర్పేడు మండలం విక్రతమాలలో EMC-1 పరిధిలోని
టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని తాడేపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపుగా 110 కోట్ల రూపాయలతో ఈ సంస్థ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇప్పుడు మొదలుపెట్టింది, మరో సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. 850 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే వస్తాయి. అదే మాదిరిగా ఫాక్స్ లింక్ ఇండియా మరో కంపెనీ, ఇది కూడా 300 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో సంవత్సరపు రోజుల్లో ఇది కూడా ప్రొడక్షన్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. తద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా మరో సంవత్సరం పోతే ఈ ఫ్యాక్టరీలో కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ ఫెసిలిటీలోకి, ఈ ఈఎంసీ ఫెసిలిటీకి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫెసిలిటీలోకి రాకమునుపు అపాచీకి సంబంధించిన, అంటే ఆడిడాస్ షూస్ తయారు చేసే సంస్థ, అపాచీకి సంబంధించిన సంస్థకు 800 కోట్ల రూపాయలతో పెట్టుబడితో వాళ్ళు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఫౌండేషన్ స్టోన్ పునాది రాయి వేశాం, అది మరో 15 నెలల్లో ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. దానివల్ల 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు దానివల్ల లభ్యమవుతుంది. మొత్తానికి ఈరోజు దాదాపుగా అన్నీ కలిపితే 3 ప్రాజెక్టులకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్స్ వేశాం, మరో 3 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా, ఇనాగరేషన్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వీటి అన్నిటి ద్వారా దాదాపుగా 4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు, వచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన, అదే మాదిరిగానే ఫౌండేషన్ అండ్ ఇనాగరేషన్ రెండు కూడా చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యలో ఓ అభాగ్యుడి దీన పరిస్థితిని గుర్తించి స్పందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఒక బాధితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి కాలు చికిత్సకు స్థాయికి మించి ఖర్చు చేసుకుని ఆర్థికంగా చితికిపోయాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో ఆదుకోవాలని సీఎంని అర్థించాలని ప్రయత్నించారు. ఆర్థికంగా సహాయం అందించాలని రోడ్డు పక్కన నిలబడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిలబడిన వ్యక్తిని సీఎం గమనించి తన ప్రత్యేక సిబ్బందిని పంపి పత్రాలను తీసుకున్నారు. దాంతో ఆ బాధిత వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు. మాకు 2019 మార్చి 14 యాక్సిడెంట్ అయింది. కాలు చేయి రెండు చేయి నరం కట్టయిపోయింది, కాలు మాకు చెప్పలేదు. మేము హాస్పిటల్లో ఉండగా సార్ కలవలేకపోయినాము, చూడలేకపోయినాము. లేట్ 3 నెలసే టైం అని చెప్పి లోపల పనవలేదు. సార్ వస్తారనేసి రోడ్లో ఉండి పేపర్లు చూపిస్తే సార్ మమ్మల్ని ఆపి మాకడ పేపర్లు తీసుకున్నాడు. ఊహించలేనిది జరగడమే జీవితం. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల విషయంలో అదే జరిగింది. దీంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, దాదాపు 25 ఏళ్ల నిరీక్షణ వాళ్ళది. పోరాడి పోరాడి అలసిపోయారు. ప్రభుత్వాలు మారాయి, ముఖ్యమంత్రులు మారారు, కానీ వాళ్ల ఆశ మాత్రం నెరవేరలేదు. ఇక తమ కోరిక నెరవేరదని డిసైడ్ అయ్యి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. బతకడం కోసం ఏవేవో పనులు చేశారు, కానీ వారి జీవితంలో ఊహించలేనిది జరిగింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల విషయంలో అదే జరిగింది. పరీక్ష రాసిన 24 ఏళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను సీఎం జగన్ పరిష్కరించడంతో వాళ్లంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు.
పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయిన 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు నియామకాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ను సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించి తమను తమ కుటుంబాలను ఆదుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఉమ్మడి జిల్లాల్లో జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం అమాయకుల ప్రాణాలను బలికొంటోంది. ఉమ్మడి జిల్లాలో రహదారులు బాగా అభివృద్ధి చెందాయి. రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. ప్రయాణ సమయం తగ్గించి సులభ ప్రయాణం చేరువ చేయాలనే సంకల్పంతో చేపట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. భిన్నంగా రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నాయుడుపేట నుంచి పూతలపట్టు, మదనపల్లి నుంచి కదిరి, బాక్రాపేట ఘాట్ రహదారుల్లో మరీ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం తప్ప నివారణ చర్యలు చేపట్టకపోవడం విచారకరం. రోడ్డు భద్రతా వారోత్సవాలు తరచూ నిర్వహిస్తున్నా అవి ప్రచారానికే పరిమితమయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సైతం బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. వాహన చోదకులకు తరచూ అవగాహన కల్పించాలి. అలాగే హైవే పోలీసులు జాతీయ రహదారుల్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసే వాహన డ్రైవర్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వర్సిటీలోని శ్రీనివాస కళాక్షేత్రం వేదికగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. నూతన జాతీయ విద్యా విధానం చైర్మన్, అంతరిక్ష శాస్త్రవేత్త కస్తూరి రంగన్ స్నాతకోపన్యాసం చేశారు. 5 స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించిన నేపథ్యంలో పలు విభాగాల్లో మొదటి స్థానాన్ని పొందిన 340 మంది విద్యార్థులు పసిడి పతకాలు అందుకున్నారు. ప్రముఖుల పేరిట 213 మందికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. డిగ్రీ, పీజీ పట్టాలను 2471 మంది నేరుగా, 8563 మంది హాజరు మినహాయింపు పద్ధతిలో, మరో 15018 మంది ముందస్తు విధానంలో పొందారు. And the linkages and international collaborations foster global competency and sharing of experiences towards allotment of global academic best practices. I am delighted to report that pursuant of this university, it increased its collaborative activities in academic and professional relationship. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి మర్యాదలు చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్ననే ఒక మా సహచరులు ఒక వివాహ వేడుకలు కూడా పాల్గొని అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా తిరుపతికి వచ్చారు. వల్ల ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ మరిన్ని మరుగైన సేవలు మేము మా ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్న గారు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యన్న పద్ధతి రాజకీయం వద్దు, ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చినాం కాబట్టి ఆ రాజకీయం మాట్లాడేది వద్దు అని చెప్పేసి నేను దాడి కాదు అందు అందరికి తెలిసిన విషయమే అది. ఆయన కబ్జా చేశాడని చెప్పి అందరికి తెలిసిన విషయం. మరి దాన్ని దాడి అనే దానికి అయినా ఆ కబ్జాదారులకి ఈరోజు తగిన గుణపాఠం జరిగిందని చెప్పేసి చెప్పగలను. శేషాచలం అటవీ పరిధిలోని పులిబోను, అన్నదమ్ముల బండ, బొమ్మాజీ కొండ పరిసర ప్రాంతాల్లో 29 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన 3 టీంలు శేషాచలం కొండల్లో కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం వివిధ సమయాల్లో పులిబోను సమీపంలోని గుండాలకోన వద్ద 11, అన్నదమ్ముల బండ వద్ద 12, బొమ్మాజీ కొండ వద్ద 6 ఎర్రచందనం దొంగలు లభించాయని తెలిపారు. అయితే స్మగ్లర్లు పారిపోయినట్లు తెలిపారు. మొత్తం 29 దొంగలు 598 కిలోలు బరువుండగా వాటి విలువ 25 లక్షల రూపాయలని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సెండర్స్ స్మగ్లర్స్ కొంతమంది అక్కడ ఈ దొంగలను మోసుకొని పోతూ ఉంటే మా
టీమ్ చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడ 11 లాగ్స్ అక్కడ పడేసేసి వాళ్ళు పారిపోయారు. ఆ 11ని టీమ్ స్వాధీనం చేసుకున్నారు. అట్లానే అన్నదమ్ముల బండ దగ్గర కూడా ఒక 12 లాగ్స్ని వాళ్ళు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేశారు. ఈ టీమ్ చూసి పారిపోవడం అనేటువంటి జరిగింది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయం అభివృద్ధికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ జవహర్తో కలిసి ఆలయాన్ని అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సింఘాల్కి కమిషనర్ జవహర్కు ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి ఆలయాల తరహాలో కాణిపాకం ఆలయానికి స్థల పురాణం, ప్రాశస్త్యం ఉన్నప్పటికీ ఈ ఆలయానికి తగినంత ప్రచారం లేకపోవడం వల్ల ఆదాయం తగ్గుతున్నట్లు తెలిపారు. కాణిపాకం ఆలయానికి విస్తృత ప్రచారం చేయించాల్సిన బాధ్యత పాలక మండలి, సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో టీటీడీ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. స్థానిక వినాయక నగర్ క్వార్టర్స్ డి టైప్ 462లో నివాసం ఉంటున్న టీటీడీ ఉద్యోగి మహేశ్వర్ రెడ్డి, భానుప్రియ దంపతులు కుటుంబ సమేతంగా వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఊరికి వెళ్లారు. అయితే గురువారం ఉదయం తిరిగి వచ్చేలోపు దుండగులు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో సొత్తును అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. 89 గ్రాముల బంగారం, సుమారు 1400 గ్రాముల వెండి, 40,000 నగదు చోరీ అయిందని బాధితులు పేర్కొన్నారు. మన 100 పోలీస్కి కంప్లైంట్ పెట్టాము. డైల్ చేయగా హెడ్ కానిస్టేబుల్ గారు ఒకరు వచ్చి, గోపి అని ఆయన, మొత్తము ఇల్లంతా చెక్ చేసి మీరు ఎవరు ఏం చేయొద్దని చెప్పి క్లూస్ టీమ్కి ఇన్ఫామ్ చేసి, అది క్రైమ్ నుంచి సిఐ గారు కూడా వచ్చారు. సార్ పేరు ఐడియా లేదు. వచ్చి మన క్లూస్ టీమ్ని పంపించి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తర్వాత మీరు ఇంకా కంప్లైంట్ ఇవ్వమన్నారు అలిపిరి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ చేస్తాం. ఐటమ్స్ అంటే గోల్డ్, మేము 85 గ్రాములు బంగారు పోయింది, 1¼ కేజీ సిల్వర్ పోయింది. డబ్బులు పిల్లల ఫీజు కోసం ఎత్తిపెట్టుకున్నాం. 40,000 స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, 40,000 కూడా థెఫ్ట్ జరిగింది. మన పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిన తర్వాత లోపలన్నీ చెక్ చేసుకోగా ఇవి బయటపడ్డాయి. తపాలా శాఖ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తపాలా ఉద్యోగులు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం నేతలు శరత్ కుమార్ మరియు గిరిబాబు మాట్లాడుతూ, సామాన్య ప్రజానికానికి ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తున్న తపాలా శాఖను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. తపాలా ఖాతాలు, పొదుపు పథకాలను పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కామన్ సర్వీస్ కేంద్రాలు, డాక్ మిత్ర వంటి పథకాలతో శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తోందన్నారు. ఉద్యోగులందరూ ఐక్య పోరాటాలతో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ స్టార్ట్ చేస్తాము. ఇక మీద కూడా తప్పకుండా ఈ చర్యల్ని తిప్పికొట్టడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్కైనా కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. ఇందుకోసం ఇండెఫినెట్ స్ట్రైక్లో కూడా వెళ్ళడానికి యూనియన్స్ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మా డిపార్ట్మెంట్ని, మా సంస్థను కాపాడుకోవడానికి మేము ఎటువంటి చర్యకైనా కూడా వెనుకాడిపోమని. చిన్న చిన్న వారికి కానీ, పెద్ద పెద్ద వాళ్ళకి కానీ ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంటు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో వెళుతున్నప్పుడు ఈ యొక్క సందర్భంగా వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం సబబు కాదని భావించి త్రూఅవుట్ ఇండియా అందరూ నిరసన చేయడం జరిగింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వము ఈ యొక్క ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధాని మోడీ సంక్షేమ పథకాలు బీజేపీకి శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నేత చంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో యువత, మహిళలు, వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత చంద్రారెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో దేశంలో బీజేపీ మరింత బలమైన పార్టీగా రూపాంతరం చెందనుందని నేతలు ఉద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిపాలన మెచ్చి చాలామంది నూతనంగా పార్టీలో చేరుతున్నారు. ఈరోజు ముత్యాలుడిపల్లి
పాత గ్రామ పంచాయతీ ఏరియాలో దనలక్ష్మి నగర్ శ్రీనివాస నగర్ పద్మాధిపురం అక్కడ ఉన్నంతకడ పాత కార్యకర్తలు తెలుగుదేశము కార్యకర్తలు కూడా చేరున్నారు వైఎస్ఆర్ కార్యకర్తలు చేరున్నారు ఈ రోజు వారందరికీ కూడా పార్టీ ఆఫీసులో స్వాగతం పలుకుతున్నాము పరిపాలన 8 సంవత్సరాలు చేసిన నరేంద్ర మోడీ పరిపాలన గుర్తించి వారందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరినవారికి పార్టీకి జిల్లా పార్టీ తరపున వారందరికీ స్వాగతం తెలుపుతున్నాము మహిళా నాయకులు యువకులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని చేరారు ఈరోజు నూతనంగా ఎల్బీ నగర్ శ్రీనివాస నగర్ ధనలక్ష్మి నగర్ శ్రీకృష్ణ నగర్ భారతీయ జనతా పార్టీ వైపు మక్కువతో నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలను చూసి ఈ నూతనంగా యువత మహిళలు అందరూ భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది అమరరాజ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నూతన శాఖకి భూమి పూజ చేసి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించారు రాజన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగం గ్రామం నందు అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గల్లా రామచంద్ర నాయుడు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 25 కోట్ల రూపాయలతో అమరరాజ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నూతన శాఖని ప్రారంభిస్తున్నామని ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగం నిర్మాణ రంగాలకు కావాల్సిన మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ సంస్థలో ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కన్స్ట్రక్షన్ కంపెనీ స్కిల్స్ నేర్పించడానికి వర్కర్స్ అందరికి ఇంకొక ఫెసిలిటీ ఇక్కడ దీని పక్కనే ఇంకోటి ఇంకోటి వస్తుంది దాని తర్వాత ఇంకోటి జనరల్ కన్స్ట్రక్షన్ సెంటరింగ్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు మిగతా అన్ని కన్స్ట్రక్షన్లో ఏ స్కిల్ వచ్చినా ఇప్పుడు అందరూ లేబర్ పెట్టుకుంటున్నాం కానీ ఎవరికి స్కిల్ లేదు అంతా మెకనైజ్ అవుతా ఉంది అంతకుముందు లాగా చేతులతో చేసుకుపోయే పని తగ్గిపోతాయి మెకనైజ్ చేయాలంటే వాటిని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి దానికోసం నుంచి మొదలు పెడుతున్నాము అది సంవత్సరం పోయిన తర్వాత మొదలు పెడతాము ఈ మూడు ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటాయి కన్స్ట్రక్షన్ హెచ్విఎస్ ఎంఈపి అండ్ ఎలక్ట్రానిక్స్ మూడు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఇగురి హాస్టల్ ఇక్కడ రెసిడెన్స్ తప్పకుండా ఎన్నో ఉండాలి బాయ్స్కు గర్ల్స్కు హాస్టల్స్ కడుతున్నాము ఇది ప్రతి అకాడమిక్ బ్లాక్కి టీచింగ్ చేయడానికి ల్యాబ్స్ వర్క్షాప్స్ ఉన్నాయి చిత్తూరు నగరపాలక సంస్థ ప్రథమ మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన సాక్షులను ముద్దాయిలు బెదిరిస్తున్నట్లు కటారి దంపతుల కోడలు కటారి హేమలత ఆరోపించారు చిత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు సాక్షులను బెదిరించడంపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీనికోసం మా విట్నెస్లు కూడా చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు ట్రై చేశారనమాట ఎవరైనా ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ పక్కన్న వాళ్ళు ఏ విధంగా ఈ కేసుని ఇంకా కూడా ప్రొలాంగ్ చేసుకెళ్ళాలి ఇంకా కూడా ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ కానీ ఇంకా ఛాన్స్ లేదు అనేసి ఇంకా మా పైన మా కుటుంబ సభ్యుల పైన కానీ మా బంధువుల పైన కానివ్వండి అదే ఉన్న మా సాక్షుల పైన కానివ్వండి వాళ్ళ పైన పడ్డారు ఇప్పుడు మమ్మల్ని ఇంకా గత 2-3 నెలలుగా జరుగుతున్నాయి ఇవి కానీ మేము వెయిట్ చేసుకుని వస్తున్నాం కానీ ఇప్పుడు విట్నెస్లకి మేము ఒక భరోసా అయిపోయి కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఏదైతే న్యాయం జరగాలో దానికి వాళ్ళు సపోర్టివ్గా ఏది వాళ్ళు చూసినట్టుగా చెప్పేకి మా సాక్షులంతా కూడా రెడీగా ఉన్నారు కానీ వాళ్ళని డబ్బుల రూపంలోనూ వాళ్ళ వ్యాపారాన్ని ఇబ్బంది పెడతాం లేనిపోని కేసులు పెడతాము అనేది చాలా వరకు చిండ్రు తరపున హెల్ప్ చేయమని కోరాం అలాగే ఇంకా కోర్టులు ఎప్పుడు కూడా న్యాయాన్ని గెలిపిస్తాయనే ఒక నమ్మకం మాకుంది కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది దీన్ని ముద్దాయిలు కూడా ఇదొక ఛాన్స్గా తీసుకొని ఇక్కడున్న లోకల్ నాయకులు పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని బెదిరించుకుంటూ మీకు ఇంతే ఆల్రెడీ మా ఫ్యామిలీ ఎంత లాస్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా కూడా మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి దీన్ని మానసికంగా ఏ రకంగా ఫైనాన్షియల్గా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అని కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు తిరుపతి భారతీయ జనతా పార్టీ తూర్పు మండల శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు దేశానికి ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని ఒకే జెండా ఉండాలని 370 ఆర్టికల్ రద్దుకు పోరాడిన యోధుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా నేతలు అభిమానులు కీర్తించారు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశానికి ఒకే జెండా ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం ఉండాలని పాటుపడ్డారు. ఆయన ఆశీర్వాదం కోసం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కృషి చేసి ఒక దేశానికి ఒకే చట్టం ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం ఉండాలని ఆయన 370 ఆర్టికల్ రద్దుకు గౌరవ ప్రధాని రద్దు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ ఫలితాలలో సీకాం విద్యార్థులు అత్యధిక మార్కులతో సంచలనం సృష్టించారని కళాశాల చైర్మన్ సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వీరిలో అత్యధికంగా సిఈసిలో ఎస్ ముస్కాన్ 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించి తిరుపతి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారు. వీరితో పాటు ఎంఏ దిల్షా 500 మార్కులకు 481 మార్కులు సాధించారు. ఎంఈసిలో హేమంత్ కుమార్ 500 మార్కులకు గాను 475 మార్కులు, ఎంపీసీలో కరణ్ సింగ్ 470 మార్కులకు గాను 448 మార్కులు, బైపీసీలో ఎం మనోజ్ 440 మార్కులకు గాను 424 మార్కులు సాధించారు. విద్యా సంవత్సరంలో ఎన్ లామ్యా కుమార్ రెడ్డి 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి తిరుపతి జిల్లా టాపర్గా నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కళాశాల డైరెక్టర్లు తేజస్వరూప్, ప్రణీత్ స్వరూప్, ప్రిన్సిపల్స్ కలందర్ మరియు బాబునాయుడు అభినందించారు. మా సీకామ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని తెలియజేస్తున్నాం. ముస్కాన్ అనే అమ్మాయి సిఈసి గ్రూప్లో 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించింది, రికార్డును సృష్టించిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దిల్సి అనే అమ్మాయి 500 మార్కులకు గాను 481 మార్కులు సాధించి రికార్డు సాధించింది. హేమంత్ కుమార్ 473 మార్కులు సాధించాడు. గత సంవత్సరం కరోనా కారణంగా పరీక్షలు జరగలేదు, అయినా విద్యార్థులకు కాలేజీకి రప్పించి విద్యార్థులకు అందరికి కూడా పాఠాలన్నీ బోధించి అన్నీ అందరికీ మంచి మార్కులు సాధించి పెట్టిన అధ్యాపకులకు అందరికి కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు పాస్ అయిన విద్యార్థుల్లో అక్కడ వాళ్ళ క్వాలిటీ అనేది బయట వస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాను. పృథ్వీ హీరో షోరూంలో హీరో స్ప్లెండర్ ఎక్స్ టెక్ మోడల్ను మార్కెట్లోకి అట్టహాసంగా విడుదల చేశారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులో పృథ్వీ అండ్ పృథ్వీ షోరూంలో తిరుపతి మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో మోటోకార్ప్ డెలిగేట్స్ సెల్స్ టీఎస్ఎం అశోక్ కుమార్ రెడ్డి, నేషనల్ హెడ్ నితీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ప్లెండర్ ఎక్స్ టెక్ ప్రయోజనాలను, ప్రత్యేకతలను క్షుణ్ణంగా వివరించారు. ఫుల్లీ డిజిటల్ మీటర్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, మైలేజ్ ఇండికేటర్, బ్లూటూత్ విత్ కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్, ఎల్ఈడి హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్, యూఎస్బి మొబైల్ చార్జర్ హీరో స్ప్లెండర్ ఎక్స్ టెక్ మోడల్ ప్రత్యేకతలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మోటోకార్ప్ డెలిగేట్స్ షోరూమ్ ఎండి మోహన్ రెడ్డి, సేల్స్ జీఎం హిమబిందు, సేల్స్ మరియు సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. 100cc అయినప్పటికీ కూడా సో ఏదైతే మనం పవర్ బైక్స్ అంటూ ఉంటామో సో అదే టెక్నాలజీని ఇవాళ మనం స్ప్లెండర్ ఎక్స్టెక్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఫుల్ డిజిటల్ డిస్ప్లేతో, ఫుల్ డిజిటల్ ఓడోమీటర్ కన్సోల్, రెండోది ఏంటంటే కొద్దిగా జరిగింది సో ఓడోమీటర్ కన్సోల్ కూడా సో మనం ఫుల్ డిజిటల్ ఇవ్వడం జరిగింది. సో ఎలా అయితే మనం యూత్ని కూడా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో బ్లూటూత్ టెక్నాలజీ, నావిగేషన్ సపోర్ట్ కానీ, సో యూఎస్బి చార్జర్ కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నాన్ కన్వెన్షనల్ స్టిక్కర్స్, ట్రెడిషనల్గా మనం ఇచ్చేటటువంటి స్టిక్కర్స్ కాకుండా కొంచెం కొత్త రకమైనటువంటి స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 3D emblem, సో 3D emblem కూడా మనం ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఫస్ట్ టైం ఇన్ ద సెగ్మెంట్ సో పొజిషనింగ్ ల్యాంప్ కూడా మనం ఇవ్వడం జరిగింది. బండి యూజ్ ఎట్లుంది అనేది నీట్గా మేము కూడా విమర్శ చెప్పేదానికి కూడా ఆ బండి గురించి మన ఇంజనీర్లు గారు మనకు బాగా చెప్పారు కాబట్టి బండి కూడా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి కస్టమర్ ఒకరు తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మైలేజీ, రోడ్ గ్రిప్పు. ఇప్పుడు కావాల్సింది మైలేజ్, రోడ్ గ్రిప్ కాబట్టి బ్రహ్మాండంగా మైలేజ్ వస్తుంది. కొత్త టెక్నాలజీ స్పెండర్ ప్లస్ వదిలినారు కాబట్టి చాలా బాగుంది. మా యూనియన్లో కూడా మా సభ్యులు మెకానిక్ అందరికి కూడా ఈ బండి గురించి అందరికి మేము చెప్పి ఈ బండిని కొనుక్కోమని కూడా చెప్పేదానికి అదే చాలా బాగుంది, అందరూ తీసుకోవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్పరంజి బంగారం 10 గ్రాముల ధర 52,630 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,765 రూపాయలు. వెండి 1 కేజీ ధర 62,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర
64 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రేపు అంతరిక్షంలో అద్భుతం, ఒకే వరుసలో కనబడనున్న 5 గ్రహాలు. సక్సెస్ఫుల్ గా జీశాట్ 24 శాటిలైట్ లాంచింగ్, ఫలించిన శాస్త్రవేత్తల కృషి. బకులామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్, వేడుకగా మహాసంప్రోక్షణం. మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తా, పారిశ్రామికవేత్తలకు జగన్ హామీ. తిరుపతి జిల్లాలో 3 ప్రాజెక్టులకు సీఎం ఫౌండేషన్. వేడుకగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం, వర్చువల్ విధానంలో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. తిరుపతిలో పేట్రేగిపోతున్న చోరులు, ఆదమరిస్తే అధోగతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.